వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు ఈనాడు మరియు సాక్షి వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దాం. ఇందులో భాగంగా మొట్టమొదటి అంశాన్ని మనం ఇక్కడ తీసుకుంటే, అల్ బాగ్దాది అంతమని మనకు ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఈ ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత అయిన అబూబకర్ అల్ బాగ్దాది మరణ వార్తపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. సిరియాలో అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో బాగ్దాద్ చచ్చాడని, ఈ ఆపరేషన్ మొత్తాన్ని తాను ప్రత్యక్షంగా వీక్షించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఐసిస్కి సంబంధించి కీలకమైన సమాచారం లభించినట్లు ట్రంప్ పేర్కొన్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి, ఈ మొత్తం ఆపరేషన్కి ఒక పేరును పెట్టడం జరిగింది. ఆ పేరు వచ్చేసి కైలా ముల్లర్ ఈ పేరు ఈ ఆపరేషన్కు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పేరు పెట్టడానికి కారణం ఉంది. అల్ బాగ్దాది చేతిలో దారుణ అత్యాచారానికి మరియు చిత్రహింసలకు, చివరికి హత్యకు గురైన అమెరికా మానవతా కార్యకర్త అయిన కైలా ముల్లర్ పేరును ఈ ఆపరేషన్కు పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి, నీరా అమ్మకాలకు పచ్చజెండాని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. 10 ఏళ్ల కాలపరిమితితో లైసెన్సులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నీరా యొక్క అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. చెట్ల నుంచి నీరా సేకరణ, అమ్మకాలు కొనసాగించేందుకు 10 ఏళ్ల కాలపరిమితితో లైసెన్సులు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ఈ టర్మ్ గుర్తుంచుకోవాలి, 10 సంవత్సరాల కాలపరిమితితో ఈ లైసెన్సును మంజూరు చేశారు. ఈ నీరాను శీతల పానీయంగా మామూలు దుకాణాల్లోనూ అమ్ముకునేందుకు వీలు కల్పించనుంది ఈ నూతన ఉత్తర్వుల ద్వారా. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలోని నిబంధనలకు సవరణ చేస్తూ ఆబ్కారీ శాఖ ఒక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన పలు నిబంధనలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఇది మనకు ఎగ్జామ్లో స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఈ క్రింది వాటిలో సరికాని వాటిని అదేవిధంగా ఇందులో కొన్ని ఇచ్చేసి సరైన వాటిని గుర్తించడం అలా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మరొక ముఖ్య అంశము, సి రాఘవాచారి కన్నుమూతని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇతనికి సంబంధించి ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి చూసుకోవాలి. ప్రసిద్ధ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి మరణించడం జరిగింది. సో ఇతనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఇక్కడ పరిశీలిస్తే, ఈ చక్రవర్తుల రాఘవాచారి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ చక్రవర్తుల రాఘవాచారి నిబద్ధత మరియు విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలవడం జరిగింది. 1972 సంవత్సరం నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటు విశాలాంధ్ర పత్రికకు సంపాదకుడిగా చక్రవర్తుల రాఘవాచారి కొనసాగారు. ఇక్కడ ఈ పేపర్ని మనం గుర్తుంచుకోవాలి, విశాలాంధ్ర పత్రికకు సంపాదకుడిగా. అదేవిధంగా ఢిల్లీ నుంచి వెలువడే పేట్రియట్ దినపత్రిక మరియు లింక్ వార్తాపత్రికలకు ఆయన హైదరాబాద్ పాత్రికేయునిగా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఈ 2 పత్రికల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి, పేట్రియట్ మరియు లింక్ వారపత్రిక. రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి మరియు సామాజిక అంశాలపై ఇతను విస్తృతమైన అధ్యయనం చేయడం జరిగింది. ఇతని సహచర పాత్రికేయులు, రచయితలు మరియు పలువురు మేధావులు ఈయనను నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం అని పిలిచేవారు. ఇక్కడ ఈ పేరును కూడా మనం గుర్తుంచుకోవాలి, విజ్ఞాన సర్వస్వం అని పిలిచేవారు. సో మరికొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఇక్కడ చూసుకుంటే, విద్యార్థి ఉద్యమాల్లో ఇతను విస్తృతంగా పాల్గొనడం జరిగింది. 1963 మరియు 64లో AISF రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉస్మానియా లా కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మహాకవి శ్రీశ్రీ అంటూ ఆయన
ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాయడం జరిగింది. ఆ పేరును మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మహాకవి శ్రీశ్రీ అనే పేరుతో ఒక వ్యాసం రాయడం జరిగింది. ఇతనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అవార్డును మనం ఇక్కడ పరిశీలిస్తే, 1999 జాతీయ సమైక్యత అవార్డును ఇతను పురస్కరించడం జరిగింది. అదేవిధంగా 1998 ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. 2003 సంబంధించి మాదాల వీరభద్రరావు సాహితీ పురస్కారాన్ని ఇతనికి లభించింది. సో జాతీయ సమైక్యత అవార్డు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, మాదాల వీరభద్రరావు సాహితీ పురస్కారం ఇతనికి లభించింది. నెక్స్ట్ మరొక ప్రధానమైన అంశము, భారతీయుల మెదడుకు ప్రత్యేకంగా అట్లాస్ను రూపొందించడం జరిగింది. దీన్ని తయారు చేసిన వాళ్ళు IIIT సంబంధించిన ఆచార్యులు దీన్ని తయారు చేయడం జరిగింది. మానవ శరీరంలో మనకు మెదడు అనేది అత్యంత కీలకమైన భాగం. అయితే ప్రపంచంలోని ప్రతి మనిషి మెదడు ఒకేలా ఉంటుందా లేదా అనే అంశాలపై ఈ ఆచార్యులు పరిశోధనలు చేయడం జరిగింది. చైనా, కొరియన్ మరియు తెల్ల జాతీయులతో పోలిస్తే భారతీయుల యొక్క మెదడు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు ఈ పరిశోధనలో వీరు గుర్తించారు. ఎత్తు, వెడల్పు, పరిమాణంలో చిన్నగా ఉన్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇందుకు తగ్గట్టుగా భారతీయులకు ఉపయోగపడేలా ఒక అట్లాస్ను వీరు రూపొందించడం జరిగింది. దీన్ని బ్రెయిన్ అట్లాస్ అని అంటారు. దీని యొక్క ఉపయోగం వచ్చేసి MRI స్కానింగ్ వంటివి తీసే సమయంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న బ్రెయిన్ అట్లాస్ను 60 ఫ్రెంచ్ మహిళ మెదడు ఆధారంగా టలరైక్ అండ్ టర్నోస్క్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పేరును మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచ బ్రెయిన్ అట్లాస్ను ఎవరు తయారు చేశారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1993 మెట్రైల్ న్యూరోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ కన్సార్టియం ఫర్ బ్రెయిన్ మ్యాపింగ్ సంయుక్తంగా డిజిటల్ అట్లాస్ను తయారు చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కువగా GK పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్. ఆ తర్వాత వివిధ రకాల బ్రెయిన్ అట్లాస్లను న్యూరోసైన్స్ అధ్యయనాల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రూపొందించిన ఈ మొత్తం బ్రెయిన్ అట్లాస్లన్నీ విదేశీయుల మెదడు నమూనా ఆధారంగా రూపొందించినవి కావడంతో భారతీయులతో పోల్చినప్పుడు కొన్ని తేడాలు అనేది గమనించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని IIIT చెందిన విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రం ప్రొఫెసర్ జయంతి శివస్వామి నేతృత్వంలోని బృందం, అదేవిధంగా తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రేడియాలజీ విభాగం భారతీయుల కోసం ప్రత్యేకంగా ఈ బ్రెయిన్ అట్లాస్ను తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పేర్లు కూడా గుర్తుంచుకోవాలి, ఎవరి నేతృత్వంలో అనేది. నెక్స్ట్, రంగురంగుల కొవ్వు కణాలు విడుదల చేసే భిన్నమైన సంకేతాలు. మన శరీరంలో ఉండే తెలుపు మరియు గోధుమ రంగు ఈ రంగుల్లో ఉండే కొవ్వు కణాలు ఇతర భాగాలకు ఒక ప్రత్యేకమైన సంకేతాలను పంపుతున్నాయని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించడం జరిగింది. ఈ తెలుపు రంగు కొవ్వు కణాలు మన శరీర భాగంలో పొట్ట మరియు తుంటి భాగాల్లో ఉండే శక్తిని నిక్షిప్తం చేసుకుంటాయి. శరీరానికి ఆహారం తగినంతగా అందనప్పుడు అవి శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోధుమ రంగు కణాలను కనుక చూస్తే ఇవి నాడీ వ్యవస్థ, వెన్నెముక మరియు మెడ మూత్రపిండాల సమీపంలో చేరి ఇవి వేడిని పుట్టించడం జరుగుతుంది. ఇక్కడ ఈ రంగు అనేది మనం గుర్తుంచుకోవాలి, తెలుపు రంగు మరియు గోధుమ రంగు కణాలు. సో వీటికి సంబంధించి ఇటీవల రీసెర్చ్ చేయడం జరిగింది. తెలుపు కణాల్లో లేని 100 రకాల ప్రోటీన్లు గోధుమ రంగు కణాల్లో ఉంటాయని, ఇతర అవయవాలతో ఇవి సంప్రదింపులు నిర్వహించడంలో మరియు రోగ నిరోధక వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో కీలకంగా పనిచేస్తాయని ఈ పరిశోధనలో తేలింది. ఇది గుర్తుంచుకోవాలి, తెలుపు కణాల్లో లేని 100 రకాల ప్రోటీన్లు గోధుమ రంగు కొవ్వు కణాల్లో ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ.
మరొక అంశం, సాటి లేని దృఢత్వం ఈ కొత్త పదార్థం సొంతం అని ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న అత్యంత దృఢమైన ఒక సరికొత్త పదార్థాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇది అత్యంత చవకగానే తయారు చేసే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో బోరాన్ కార్బైడ్లు ఉచితంగా లభిస్తాయి. సో వీటికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా ఈ పదార్థాన్ని తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇది గుర్తుంచుకోవాలి, యూనివర్సిటీ ఆఫ్ సెవిలే, ఈ యూనివర్సిటీ ఆఫ్ సెవిలే శాస్త్రవేత్తలు లేజర్ రేడియేషన్ ద్వారా ఈ బోరాన్ మరియు కార్బైడ్ను సమ్మిళితం చేసి గట్టిపరచడంలో విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఉపయోగించిన ఈ మూలకాల పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్, బోరాన్ మరియు కార్బైడ్లు. ఏ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ సెవిలే శాస్త్రవేత్తలు. ఏ విధానం ద్వారా అంటే లేజర్ రేడియేషన్ విధానం ద్వారా. నెక్స్ట్, దేశంలోనే ఆదర్శంగా హరిత పార్క్ అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ చిన్న పరిశ్రమల కోసం యాదాద్రి జిల్లాలోని చౌటుపల్ మండలం దండు మల్కాపూర్లో ఒక హరిత పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ ప్రధానంగా ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, దండు మల్కాపూర్లో హరిత పార్కు, ఇది గుర్తుంచుకోవాలి. సో దీన్ని వచ్చే నెల 1వ తారీఖున ప్రారంభించనున్నారు. నెక్స్ట్, హర్యానా ముఖ్యమంత్రిగా కట్టర్ ప్రమాణ స్వీకారం. హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ కట్టర్ 2వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఈ రెండు పేర్లు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ గవర్నర్ పేరు సత్యదేవ్ నారాయణ ఆర్య. అదేవిధంగా హర్యానాలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. ఈ 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లోను, జేజేపీ జననాయక్ జనతా పార్టీ 10 స్థానాల్లోనూ విజయం సాధించింది. నెక్స్ట్, మరొక కరెంట్ అఫైర్స్, కరువర్ణది లేకుండా అని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఇది గోదావరి మరియు కృష్ణా నదుల అనుసంధానానికి సంబంధించి ఒక బృహత్తరమైన ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాప్ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందులో ప్రతిపాదిత బణకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ మరియు వెలిగొండ ప్రాజెక్ట్, అదేవిధంగా ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయర్ మరియు పోలవరం ప్రాజెక్ట్, ఇవన్నీ ఇక్కడ ఒకసారి మనం ఈ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోదావరి కృష్ణ నదుల యొక్క అనుసంధానానికి సంబంధించి ఇక్కడ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. పోలవరం టు బణకచర్ల ప్రతిపాదన అని, అదేవిధంగా ఇది పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి, ఆ తర్వాత అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి పంపించే విధంగా 2వ ప్రతిపాదన ఉంది. ఇక్కడ ఈ నదుల పేర్లు మరియు ఈ ప్రతిపాదనను గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం వచ్చేసి కొన్ని లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. సో ఈ వృధా అవుతున్న జలాలను అరికట్టి దీనిని ప్రతి బొట్టును ఉపయోగించుకునే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాల్సిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. సో దీనికి సంబంధించి మొత్తం 2 ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని వ్యాప్కోస్ను ఆదేశించడం జరిగింది. ఈ వ్యాప్కో సంస్థ ఈ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. గోదావరి నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద జలాశయాల్లో రోజుకు దాదాపు 23,000 క్యూసెక్ల చొప్పున, అంటే 2 TMCల నీటిని 105 రోజుల పాటు తరలించి మొత్తంగా 210 TMCలను ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ ఈ TMCలను మనం గుర్తుంచుకోవాలి. 2 TMCల నీటిని అంటే దాదాపు 23,000 క్యూసెక్ల చొప్పున, ఇది గుర్తుంచుకోవాలి.
ఇక్కడ వ్యాప్కోస్ అనేది ఒక పరిశోధన చేయడం జరిగింది. ఇది దాదాపు ఇన్ని టీఎంసీల నీళ్లు సముద్ర జలాల్లో కలిసిపోతున్నాయని అంచనా వేసి ఈ జలాలు వృధా కాకుండా వాటిని కరువు ప్రాంతాలకు తరలించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఇక్కడ పోలవరం టు బణకచర్ల ప్రతిపాదన 1లో పోలవరం యొక్క కుడి కాలువ యొక్క సామర్థ్యాన్ని పెంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణానదికి తరలించడం జరుగుతుంది. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా పులిచింతల ప్రాజెక్టును నింపుతారు. ఈ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువకు తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ యొక్క మ్యాప్ను మనం ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నదుల యొక్క వ్యవస్థ మరియు వాటి యొక్క దిశను కూడా ఇందులో మనం చూసుకోవాలి. నెక్స్ట్, హిందూపురంలో టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇండస్ట్రియల్ పార్కుల్లో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం, ఈ ప్లేస్ గుర్తుంచుకోవాలి, పరిశ్రమ ప్రాంతాల్లో ఒక టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ స్వాధీనం, పుట్టపర్తిలో ఉన్న సత్య సాయిబాబా ట్రస్టుకు చెందిన ఎయిర్పోర్ట్ నిరుపయోగంగా ఉండడంతో పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, మరొక కరెంట్ అఫైర్స్ వచ్చేసి సీఎం చేతుల మీదుగా డిసెంబర్ 3న వైఎస్ఆర్ లానేసం, ఇది మరొక నూతన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇందులో జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 స్టైఫండ్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ అర్హతలు మరియు అనర్హతలు, ఈ దరఖాస్తుల యొక్క పరిశీలన మరియు ఈ దరఖాస్తుల యొక్క ఆహ్వానం, ఈ డేట్లను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా ఈ నూతన పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో అర్హతలు ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే, దరఖాస్తుదారు ఒక న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదై ఉండాలి, ఇది ప్రధానమైన అర్హత. అదేవిధంగా 2016 ఆ తర్వాత ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే ఈ స్టైఫండ్కు అర్హులు. అదేవిధంగా ఈ దరఖాస్తుదారుకు సంబంధించి వివిధమైన అంశాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా అనర్హతలు చూసుకుంటే ఈ జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాది వయసు 35 సంవత్సరాలు దాటకూడదు. అదేవిధంగా 4-వీలర్ వాహనము ఉన్న జూనియర్ న్యాయవాది స్టైఫండ్కు అనర్హుడు. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు మరియు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులని ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది. సో ఇది ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఇది అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, మరొక అంశం, ఢిల్లీలో మహిళల యొక్క భద్రతకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళల యొక్క భద్రత పెంపొందించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు వేసింది. బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను దాదాపు 10,000 పెంచుతున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇది స్పోర్ట్స్కు సంబంధించిన అంశం. న్యూ గినియా వచ్చేసిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 2020వ సంవత్సరంలో జరిగే T20 ప్రపంచ కప్కు పుపువా న్యూ గినియా తొలిసారిగా అర్హత సాధించడం జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇది ఆస్ట్రేలియాలో జరుగుతుంది, ఈ T20 ప్రపంచ కప్ అనేది. ప్రస్తుతం UAEలో జరుగుతున్న క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా ఈ దేశానికి ఇక్కడ అవకాశం లభించింది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం T20 ప్రపంచ కప్ అర్హత సాధించింది కాబట్టి ఈ పేరు గుర్తుంచుకోవాలి, పుపువా న్యూ గినియా. అదేవిధంగా దీనికి సంబంధించి
ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు ఉత్తర భాగంలో ఉండే పుపువా న్యూగినియా ఓషోనియా ఖండం పరిధిలోకి వస్తుంది. దీని యొక్క సమీప దేశం వచ్చేసి ఇండోనేషియా. ఈ దీనికి బ్రిటన్ నుంచి 1975లో స్వాతంత్రం లభించింది. ఈ పుపువా న్యూగినియాలో ఏ క్రీడ ఎక్కువ ఆదరణ ఉందంటే రగ్బీ క్రీడ ఎక్కువగా ఆదరణ ఉంటుంది. ఈ ఇందులో గతంలో 2 సార్లు అంటే 2013 మరియు 2015లో వరల్డ్ కప్కు అర్హత సాధించేందుకు చాలా దగ్గరగా వచ్చి ఆ అవకాశాన్ని చేజార్చుకున్నది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.